సచివాలయం శాసనసభ నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, ఉత్తర్వులు ఇచ్చే వరకు సచివాలయం ఎర్రమంజిల్ భవనాలను కూల్చొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలకు 15 రోజులు గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలియచేస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఎర్రమంజిల్ డెమాలిషన్ కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇవాళ లంచ్ కన్నా ముందే అంత బ్యాచ్ పిల్స్ హియరింగ్ వచ్చాయి. అయితే ఆ బ్యాచ్ పిల్స్ హియరింగ్స్లో చీఫ్ జస్టిస్ గవర్నమెంట్ కౌన్సిల్ ఉంది, కౌంటర్ కోసం మాకు ఇంకో 15 రోజులు టైం కావాలి అని అన్నారు. అయితే ఆ 15 రోజుల టైంలోనే మేము చీఫ్ జస్టిస్ గారు అన్నారు, సరే మరి టైం కావాలంటే నేను స్టేటస్ కో పాస్ చేస్తాను ఆర్డర్ అంటే, వాళ్ళు వద్దొద్దు మేము 2:15 కల్లా ఫైల్ చేస్తాము అని 2:15 కల్లా ఏదో చిన్న కౌంటర్ ఇచ్చారు. దాని మీదనే కొద్దిసేపు ఆర్గ్యుమెంట్స్ అయినాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ ఇంకా కంప్లీట్ కాలేవు. అయితే జడ్జ్ గారు ఇంకో హియరింగ్ కోసం వెళ్ళే ముందు నేను రిక్వెస్ట్ చేశాను, వీళ్ళని అమ్మడానికి అయితే వీలు లేదు, మీరు వెడ్నెస్డే పోస్ట్ చేసినా కానీ అప్పటికల్లా కొట్టేస్తారు, అందుకోసం మీరు అప్పటికల్లానన్నా స్టేటస్ కో ఇవ్వండి అని చెప్పేసి జడ్జ్ గారు సీరియస్ అయ్యి మ్యాటర్ సబ్జ్యూడిస్ ఉన్నంత వరకు గవర్నమెంట్కి ఏం చేయడానికి వీలు లేదు, మీరు ఒకవేళ గవర్నమెంట్కి ఈ సందేశం ఇవ్వకపోతే, గవర్నమెంట్ కౌన్సిల్తో మాట్లాడుతూ ఈ సందేశం ఇవ్వకపోతే నేను ఆర్డర్ పాస్ చేయవలసి వస్తుంది అని స్ట్రిక్ట్గా అన్నారు. సో అబ్సల్యూట్లీ నో టచింగ్ ఎర్రమంజిల్ అంటిల్